సోమవీర్రాజ్ ఈ టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు పార్టీ ఎదగాలని కోరుకుంటారు ఆ కోరుకునేటువంటి క్రమంలో వాళ్ళ పార్టీ వాళ్లే సోము రాజుని వాళ్లే తిట్టిపోస్తుంటారు అది వింత ఎందుకు అంటే పక్కన ఉన్నటువంటి తెలంగాణలో పుంజుకుంది బండి సంజయ్ సీరియస్గా దూసుకెళ్తున్నారు ఇప్పుడు కొత్తగా అన్నామలై తమిళనాడులో పార్టీని పుంజుకునేలా చేశారు స్థానిక సంస్థల్లో అదే ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేటప్పటికి రాజు నేతృత్వంలో పోతోంది అన్నటువంటిది బాగానే ఉంది కానీ తెల తమిళనాడులో టోటల్ ఐదు శాతం ఓట్లు వచ్చినాయి పద్నాలుగున్నర శాతం పన్నెండున్నర శాతం తమ పోటీ చేసిన స్థానాలు మొన్న ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో తిరుపతిలో కావచ్చు తర్వాత బద్వేల్లో కావచ్చు అంతకుముందు ఒక శాతం రెండు శాతానికి పరిమితమైనటువంటి పార్టీ పది శాతం పన్నెండు శాతం ఓట్లు సాధించింది ఆ సాధించినటువంటి సందర్భంలో అదేమంటే అవతలోళ్ళు పోటీకి లేదు నిజమే అవతలోళ్ళు పోటీకి లేరు ఎప్పుడు కూడా అక్కడ ఏఏడిఎంకే పోటీకి లేదు అక్కడేమో అలా చేసినందుకు అన్నామాలయ్యని ప్రశ్నించారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వీక్ అవ్వడం బీజేపీకి బెనిఫిట్ అయింది తెలంగాణలో అక్కడ దాన్ని ప్రశంసిస్తున్నారు ఇక్కడ సోమవీర్రాజు సంఖ్యను పెంచినా కూడా సోమవీర్రాజుని మాత్రం తిట్టిపోస్తున్నారు మిగతా వాళ్ళు తిట్టిపోయడం వేరు సొంత పార్టీ వాళ్ళే డిస్కరేజ్ చేస్తున్నారు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది తెలంగాణలో కుల రాజకీయాలు తక్కువగా ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు ఎక్కువ కమ్మ రెడ్డి కాపు లెక్కలు ఈ కాపు లెక్కను తీసుకొస్తున్నది సోమవీరాజు అలాంటి సందర్భంలో తనని టార్గెట్ చేయడం ఇక్కడ ముఖ్యం